లక్షలు ఇళ్ళన్నాడు అబ్బా ఇడు 12000 కోట్ల రూపాయలు చేసిండు ఏం చేసిండ్రా బాయ్ ఆర్థిక సంవత్సరం అయిపోయింది మళ్ళా నేను మళ్ళా దాంట్లో అధ్యయనం చేస్తే బడ్జెట్ పేపర్లన్నీ ఈ హరిగాడు ఏం బడ్జెట్ పేపర్ ప్రవేశపెట్టిండో మీ అందరికి ఆన్లైన్లో దొరుకుతాయి ఆ పేపర్లన్నీ తెప్పించి చదివిన చదివితే 12000 కోట్ల రూపాయల ప్లాట్ ఖాళీ ప్లాట్ ఉన్నోడికి లొట్ట పీస్ ఉన్నది లొట్ట పీసే ఉన్నది అవన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి కేటాయిస్తున్నట్టు రాసిన్నది వాళ్ళు ప్రవేశపెట్టిన పేపర్లలో ఇక దీన్ని ఏమనాలో చెప్పుండ్రి చదివితే ఖాళీ ప్లాట్ ఉన్నోడికి గుడ్డి సున్నా ఏమీ లేదు మళ్ళీ ఈ 12000 కోట్లతో ఏమన్నా డబుల్ బెడ్రూమ్ కట్టిందా అంటే వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం అది కూడా లేదు ఈ 12000 కోట్లు మళ్ళా 18500 కోట్లు 30000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ముంచిండు అన్నకెళ్ళి 10000 కోట్ల రూపాయలు మింగిండు ఆ 10000 కోట్ల రూపాయలు బిడ్డకి ఇచ్చిండు ఆ బిడ్డ పోయి ఢిల్లీ ప్రభుత్వం తోటి కుమ్ముక్కై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తోటి లిక్కర్ స్కామ్ చేసింది ఆ 10000 కోట్ల రూపాయలకి వెళ్ళి 100 కోట్ల రూపాయలు ముడుపులు అందించింది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఈ అందించింది కదా ఈమె పెద్ద ఐరన్ లెగ్గన ఈమె తోటి ఎటువంటి సంబంధం ఎవడు పెట్టుకున్నా ఆ జైలుపోతాడు ఆ అనవసరంగా సిసోడియా తెలియక వాడు ఏం చేసిండు ఈమె తోటి సంబంధం పెట్టుకున్నాడు లావాదేవీల సంబంధం పెట్టు పీకి 6 నెలలు ఆయన ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎవడన్నా విదేశీలలో మన మోదీ గారేమో పర్యటన చేసుకుంటే భారతదేశం గౌరవం పెంచుతుంటే భారతదేశం అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంది ఢిల్లీ మన రాజధాని ఆ రాజధానిలో ఎవరి ప్రభుత్వం ఉన్నది కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఉన్నది అక్కడ డిప్యూటీ సీఎం ఎవరు సిసోడియా ఏడున్నాయంటే టీఆర్ జైలు ఒక దిక్కేమో మోడీ మన గౌరవం పెంచుతున్నాడు ఇంకోటేమో ఇసుంటి దిక్కుమాల పార్టీలు దిక్కుమాల నాయకులు ఈ కేజ్రీవాల్ కవిత లెక్క వీళ్ళందరేమో మన గౌరవాన్ని తగ్గిస్తున్నారు అది మళ్ళా ఇవన్నీ ఇప్పుడు అర్థమైనాయి కదా ఆ లెక్కలు రానున్న ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకి ఎందుకు వేయాలి చెప్పాలా మీకు ఇప్పుడు అది చెప్తా మీకు ఇండ్లు ఎందుకు వస్తుంది భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఇవ్వండి ఇది కూడా ఈ లెక్కలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెప్పించిన లెక్కలు ఈ మన జిల్లాలన్నట వీళ్ళట ఎన్ని కట్టినట 5, 8, 10,000 ప్లస్ బాన్స్వాడ 12,000 ఇల్లు కట్టినట మన జిల్లాల కట్టిరా ఇచ్చిరా ఒకన ఒక్కటొచ్చిందా డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఒకళ్ళని చేతెత్తురు ఒకళ్ళన్న మీ కెమెరాలు మీడియా వాళ్ళు తిప్పురు రాబా ఇందరు ఉన్నారు ఇడ ఇంత వేల మంది ఉన్నారు ఒక్కళ్ళకన్నా నచ్చిందా రాలే మన మీడియా మిత్రులు ఇడ సాక్షి కూడా ఉంటుంది మీ యజమాని ఆయన రాష్ట్రంలో కూడా మన పక్కకి ఆయన కంటే ముందు చంద్రబాబు నాయుడు ఉన్నాడు వాళ్ళ రాష్ట్రంలో 7,98,000 ఇళ్ళు అయిపోయినాయ అపయ్య పేరు 8 లక్షల ఇళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు చేసుకున్నాడు జగన్ ఉన్నప్పుడు చేసుకున్నాడు అటు చంద్రబాబు పత్రికల ఛానల్ కూడా రాయండి జగన్ పత్రికల ఛానల్ కూడా రాయండి మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం మీరు కేంద్రం నుంచి 2 లక్షలు తెచ్చుకున్నారు 2 లక్షలు తెచ్చుకొని వీళ్ళు ఇన్ని పైసలు వేసిండ్రు ఆంధ్ర ప్రజలకి 8 లక్షల ఇళ్ళు కట్టించిండ్రు మరి మన రాష్ట్రం వచ్చిందాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వచ్చింది ఒకటే రోజు ఒట్టినాయి 2 కూడా అంతే కదా 2 కూడా కొత్త రాష్ట్రాలే ఇది ఇటు పక్కకు పెడితే పక్కకి తమిళనాడు తమిళనాడులో అది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రం ఏం కాదు కదా ఆడ 5,31,000 అపజెప్పిండ్రు మన మనోడు ఏం చేస్తున్నాడు మన గాడిని గాడిదలు కాసుడు తప్ప వేరే పని చేస్తలేడు చెప్పురి ఇవన్నీ గిట్ల పని చేసుకుంటా ఉంటే గిట్ల మోసాలు చేస్తా ఉంటే తిట్టకి ఏం చేస్తాం ఇక మా మల్లికార్జున రెడ్డి గారు మాట్లాడుకుంటూ వాళ్ళ బావని బాగా బామ్మడిని బాగా యాద్ చేసుకున్నాడు వాళ్ళ బామ్మడి వాళ్ళు తెలుసా మన ప్రియతమ ఆరేడివి మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఈ మధ్య అంటే నా తల్లిదండ్రులు తిడుతున్నాడు నా తల్లిదండ్రులు తిట్టుదా తిట్టచ్చట కాబట్టి వాళ్ళ కవిత ఏదైతే అవినీతి పరురాలు ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి పరురాలు మీ కవిత ఆమెనట ఏమన్నా అంటేనట నేనట ముగ్గు నెలకి నా ముగ్గు కాదు బూటు కూడా రాయేది నెలకి మీడియా మిత్రులు చెప్పుర్రి అక్కకి చెప్పుర్రి నా చెప్పు కూడా రాయలేను ముగ్గు కాదు వాళ్ళ అయ్య ముక్కు రాస్తే ఉండబెట్టు ఒక రోజు
బాధార్త రాత అదే గజ్వేల సిద్దిపేట కానీ రాత అదే రోడ్ మీద ఈమె పెద్ద పుణ్యాత్మురాలు పెద్ద ఐరన్ లేక్ మాస్టర్ ఈమె కంటే ముగ్గురు వేలకు రాతారట ఇక ఈ ప్రశాంత్ రెడ్డి పుట్టుకనేమో వేల్పూర్లో పుట్టిండు ఇక మొన్న భీమగల్ వేయండు భీమగల్ పోయి బస్ డిపో కట్టాలి అలా బస్ డిపో కడతా అని వాగ్దానం చేసిండు ఎన్నడు చేసిండు వాగ్దానం ఏ సంవత్సరం 14 ఎలక్షన్ 18 ఎలక్షన్ 18 ఎలక్షన్ అలా భీమగల్ ఏంది పెద్ద బంగారు ప్యాలెస్ కాదు ప్యాలెస్ ఏమంటారు తెలుగుల భవనం రాజ బంగారు రాజభవనం కాదు ప్రగతి భవన్ లెక్క కేసీఆర్ కట్టునట్టు బస్సు డిపో కడతా అన్నోడు మొన్న వేయండి మళ్ళా రేపు పెద్ద ధర్నా ఉన్నది బీజేపీడ ఆ బస్సు డిపో కోసం ఆ ధర్నా ఉన్నదని నిన్ననో మొన్ననో వేయినాడు పోయి మన ఈ ఎమ్మెల్యేని కూడా తీసుకుపోయాడు వాళ్ళు రూరల్ ఎమ్మెల్యేని ఆయనని తీసుకుపోయి ఆయన ఆర్టీసీ చైర్మన్ పక్కకు ఆయన ఉన్నాడో లేదో తెలియదు పోయి వైఎస్ఆర్ లేవాట ఆర్టీసీ నష్టాలలో ఉన్నది మొత్తం జీవన్ రెడ్డి కప్ప చెప్తే ఆర్టీసీ ఎడికెళ్ళి ఉంటుందా లాభంలా ఎడికెళ్ళి ఉంటుందా ఆర్టీసీ నష్టాలలో ఉన్నది బస్సు డిపో కట్ట బస్సు డిపో కట్టనోడు మీకు డబల్ బెడ్రూమ్ కడతారా దళిత బంధు 10 లక్షలు ఇస్తారా 50 లక్షలు కోటి రూపాయలు ఎంత ఉంటుంది ఎస్టిమేట్ బస్సు డిపోకి 2 కోట్లు ఇద్దరు ఉంటుంది 20 మందికి దళిత బంధు ఇస్తే బస్సు డిపో అయిపోతుంది ఇక బస్సు డిపో పైసలు లేవు అన్నోడు మీకు ఇస్తారా దళిత బంధు ఇస్తారా బీసీ బంధు ఇస్తారా ఇంకేమేం బంధులు ముస్లింలకి 1 లక్ష రూపాయలు ఇస్తారట ఏడుకెళ్ళి ఇస్తాడు బస్సు డిపోకి పైసలు లేవట ఇల్లు కట్టాలంటే పైసలు లేవు బస్సు డిపో కట్టాలంటే పైసలు లేవు పోలీసు వాళ్ళు ఉన్నారా నా అనుకుంటారు కదా స్టేట్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నాడు జీతాలు వచ్చినాయా ఆయన ముఖం చూడు జీతాలు లేవు లెక్చరర్లకు జీతాలు లేవు యూనివర్సిటీలలో టీచర్లు లేరు ప్రొఫెసర్ లేరు హాస్పిటల్లో డాక్టర్లు లేరు వీళ్ళు ఇక మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారవా ఇది మళ్ళా ఏం చేస్తుండ్రు ప్రశాంత్ రెడ్డి పైసలు దేనికి ఉన్నాయి గంజాయి పెంచుకుంటావు మొన్న మళ్ళా మాట్లాడుకుంటా స్పీచ్ లా ఇగోరు పోలీసు వాళ్ళందరూ గంజాయి విక్రయాలు చేసేవాళ్ళ మీద స్ట్రిక్ట్ గా ఉండాలి పనిష్మెంట్ ఇవ్వాలి నా కుటుంబ సభ్యులు ఓళ్ళు ఫోన్ చేసినా పైరవేలు చేసినా ఈనొద్దు అని ఆయన చెప్పుకుంటున్నాడు అంటే నీ కుటుంబ సభ్యులు గంజాయి దందా చేసుకుంటా పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నారు ఆయన్నే ఒప్పుకుంటున్నాడు నా ఫాలోవర్లు ఫోన్లు చేసినా వినొద్దు అంటే నీ ఫాలోవర్లు ఫోన్ చేస్తున్నట్టే కదా ఈయన అందుకనే చెప్తున్నాయి టీఆర్ఎస్ ఓడగొట్టుడు చాలా ఈజీ అల్కా ఓడగొట్టచ్చు అందుకనే ఇందూరు జిల్లా ఇందూరు పార్లమెంట్ లో 7 భారతీయ జనతా పార్టీ గెలుస్తారని అందుకే చెప్తా అందరూ బాగుపడతారు కేంద్రానికి వెళ్ళి వచ్చిన నిధులు ఏమొత్తలేవు అన్నోడు మొన్న 5,500 కోట్ల రూపాయల దానం కేంద్రం ఇచ్చిన దానం ప్రశాంత్ రెడ్డి మోగాన కొట్టిన లెక్కలు కొడితే అప్పుడు ఒప్పుకున్నాడు మళ్ళా అన్నవే ఒప్పేసుకున్నాడు ఇమీడియట్ గా మంచోడే కానీ దౌడపల్లి రాళ్ళగొట్టి నిజాలు చెప్పాలి దౌడపల్లి రాళ్ళగొట్టినట్టు చెప్పాలి రాళ్ళగొట్టి కాదు రాళ్ళగొట్టినట్టు మీరు ఎట్లా రాసుకోరు పరగూడ అయిపోయినాక ఇది అందరికి అన్నిటికంటే ఎక్కువ మంటలు అవుతుంది మహిళలకి ఈ పై ఈ అన్ని తీసుకుపోయి టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ పార్టీ మార్చింది బీఆర్ఎస్ పార్టీ మార్చి మహారాష్ట్ర తిరుగుతుండు ఈ మధ్య మహారాష్ట్ర తిరిగి ఏం చేస్తున్నావా ఏం చేస్తుడు ఆడ పార్టీ వేస్తారట ఆడ పార్టీ వేయించి ఆడ జిల్లా అధ్యక్షులని నియమించాడు ఆడ జిల్లాల అధ్యక్షులను నియమించి ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు గట పార్టీ పనులు చేయడానికి నెలకి 10 లక్షల రూపాయల పైసలు నెలకి 10 లక్షల రూపాయలు మళ్ళా ఆడు విరుగుతానికి ఫార్చునర్ కారు 40 లక్షలు ప్రతి జిల్లాకి 40 లక్షలు కారు జిల్లా అధ్యక్షుడికి 10 లక్షల రూపాయలు నగదు ప్రతి నెలకి ఏడుకెళ్ళొచ్చినాయిరా పాస్పోర్ట్ దంద అయితే వచ్చినాయి మొత్తం మీ పైసలు మీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పైసలు అవునా కదా మీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ 30,000 కోట్లు గత 4 సంవత్సరాల నుంచి కాళేశ్వరంల ముంచి అన్లకెళ్ళి వచ్చిన కమిషన్ల పైసలు మహారాష్ట్రలో పోయి బీఆర్ఎస్ పార్టీ పెన్షన్ ఇచ్చి ఆడ ప్రతి నెల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ప్రతి నెల మొన్న ఏదో ఎడబెడతానికి పోయినట్టు ఈయన 600 కాలు పోయినాయి
600 కార్లు తీసుకొని పోయి హైదరాబాద్ కి వెళ్ళి మారా ఓడన్నా అకలు ఉన్నోడు ముఖ్యమంత్రి గాని పెద్ద లీడర్ గాని ఓడన్న పక్క రాష్ట్రానికి పోతే హెలికాప్టర్ లో పోయి సావాలి గాని ఒక్కడే ఎక్కాలి గాని 600-700 కార్లు తీసుకొని పోతారా అండి? 600-700 కార్లు పక్క రాజధానికి తీసుకొని పోతారు ఓడన్నా? మొత్తం సిటీల ట్రాఫిక్ జాము, రాష్ట్రం అంతా ట్రాఫిక్ జాము, మహారాష్ట్రల ట్రాఫిక్ జాము. అక్కలు తక్కువ గిసుంటోళ్ళు మొక్కు నీళ్ళకేసి రాయాల. ఇందా కవిత, ఓ కవిత నువ్వు నిలబడే లేదట, నిలబడదన్నాడ కదా, నిలబడ అన్నదట కదా. ఇక నువ్వు నిలబడినప్పుడు నీ గురించి ఎందుకు నాకు? నీ దారిని చూసుకో, నీ దారి చూసుకో, నా పని నేను చేసుకుంటా. ఇంకో నీ గురించి ముచ్చట కూడా అనవసరం. ఓకే అంతేనా? నిలబడన్నదా నిలబడతానా? నిలబడన్నదా? ఇక నిలబడన్నప్పుడు ఎందుకు ఆమె ఎందుకు ఇచ్చిపెట్టు? అదేదో ఈడీ సిబిఐ చూసుకుంటారు టైం వచ్చినప్పుడు. థ్యాంక్ యూ.